श्रीशैलम सार यात्र भोजन यात्र मूड रोज यात्र इन मन को मुफ रोज जो हलो अंदर की थैंक यू कासराबाद ग्रामम नडी गड्ड मीद ग्रामम गुंडे मीद मरि ओक येनुगु गुर्तु उन्न दयचेसि ना माटलु रेंडु निमिषालु विनंडि येनुगु गुर्तु उन्न नीली रंगु जेंडा ई रोजु ई ग्रामम नडी गड्ड मीद बोड्राय दग्गर ఎగరేసిన మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్ మిత్రులారా ఒక్కటే గుర్తు పెట్టుకోండి జై భీమ్ అంటే ఏ గుర్తు గట్టిగా చెప్పండి జై భీమ్ అంటే ఏ గుర్తు అంబేద్కర్ అంటే ఏ గుర్తు కాంచీరామ్ అంటే ఏ గుర్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత అంటే ఏ గుర్తు బహుజనులు అంటే ఏ గుర్తు बहुजन अंटेत पद लक्षल ओटे पद को ओटे पट चीरल ओटे पति तुला बंगार इच्छा ओटे मन पिल भविष्य कोसम ओटे मन पिल विमान विदेश पंपी चदे ओटे मन अम्मक अखलक తాతలకు నాయనమ్మలకు మన చెంటి పిల్లలకు గొప్ప వైద్యం ఒక్క పైస ఖర్చు కాకుండా ఉండాలంటే ఏ గుర్తు కొట్టేస్తారు గట్టిగా చెప్పండి మన నిరుద్యోగ బిడ్డలు మన కూలీనాలి తల్లుల కడుపులో పుట్టిన బిడ్డలు వాళ్ళందరూ కూలీలుగా కావాలనా కంపెనీలకు ఓనర్లు కావాలనా గట్టిగా చెప్పండి మన కోలాటం చేసిన చెల్లెళ్ళ బిడ్డలు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఈ రోజు హారటిచ్చిన అక్కలు మరి అన్నలు ఈ జెండా గద్ద కట్టిన అన్నలు వాళ్ళు కోటీశ్వరులు కావాలనా లేకపోతే అడ్డ మీద కూలీలు కావాలనా గట్టిగా చెప్పండి కేసీఆర్ కి ఇంపియాలనా వద్దా మీరు చెప్పేది వాళ్ళు కోటీశ్వరులు కావాలనా అడ్డ మీద కూలీలు కావాలనా ఇగో ఈ శ్రీశైలం చూడండి నేను ట్రాక్టర్ తీసుకున్నావా జీప్ తీసుకున్నావా ఇగో ఈయన ట్రాక్టర్ తీసుకున్నాడు ఈయన అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్ అండి ఈయన ట్రాక్టర్ తీసుకున్నాడు వీళ్ళ వైఫ్ వచ్చేసి మన గురుకుల పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది 2018లో అంటే ఇంట్లో ఈ విధంగా ఆదాయం ఎంతో కొంత ఆదాయం ఉండేటట్టుగా ప్రతి ఇంట్లో కూడా ఉండాలంటే ఏ గుర్తు కొట్టేయాలి నేను గుర్తుకి ఓటేయాలి ఆత్మ గౌరవంతో బతకాలంటే ఏ గుర్తు కొట్టేయాలి దొరల ముందర తల వంచకూడదంటే ఏ గుర్తు కొట్టేయాలి మరి మనం సొంత ఇళ్ళల్లో ఉండాలంటే ఏ గుర్తు కొట్టేయాలి సొంత ఇళ్ళల్లో మంచిగా మనమే కట్టుకొని ఉండాలంటే ఏను గుర్తు కొట్టేయాలి మిత్రులారా రాబోయే రోజుల్లో మన పిల్లలిగో నాలాగా ఈ చూడండి ఫోటో నేను యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఇట్లుంటి నా ఉద్యోగ వదిలిపెట్టుకొని మీ దగ్గరికి వచ్చినా నేను మిత్రులారా నాకు నెలకు 263,000 రూపాయల జీతం వస్తుండే అది వదిలిపెట్టుకొని ఈ రోజు మీ కోసం మరి మన బిడ్డల కోసం మనందరి కోసం ఏ పార్టీలో జాయిన్ అయినా నేను ఆ పార్టీ గుర్తైంది ఏనుగు గుర్తు దయచేసి మిత్రులారా మన బిడ్డలు కూడా మీలా నాలాగా ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు కావాలన్నా సైంటిస్టులు కావాలన్నా సినిమా యాక్టర్లు కావాలన్నా డాన్సర్లు కావాలన్నా ఏ గుర్తు కొట్టాలి మరి ఎప్పుడైనా ఈ మెషిన్ చూసినారా మీరు ఈ మెషిన్ ఎప్పుడైనా చూసినట్టు అనిపిస్తుందా నిజం చెప్పండి చూసినారా లేదా చూసినారా నిజం చెప్పండి ఓకే అటు తీసుకోవాలి ఇటు తీసుకోవాలి దుర్మార్గులు మనను మోసం చేయడానికి నేను చెప్పినవన్నీ ఇస్తారు మన కాళ్ళు మొక్కుతారు తల నరుక్కుంటా ఉంటారు యాపాకు మన చేతిలో పెట్టి ప్రమాణం చేయిస్తారు అవన్నీ చేసినా లోపలికి పోయిన తర్వాత ఏం చేయాలి ఇగో చూడు నేను చూపిస్తా ఇక్కడ ఏం గుర్తుంది బాగా చూడండి ఏం గుర్తుంది ఏనుగు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకా 8 గ్రామాలు పోవాలి రోజు 1 గంట అవుతుంది పండుకునే దరకు
సో మరి తప్పడం లేదు, మా అమ్మలు అక్కలు ఇంత ప్రేమతోనే మమ్మల్ని పిలుస్తుంటే రాకుండా ఉండలేకపోతున్నాం. కంపల్సరీ రావాలి, ఎందుకంటే మన రాజ్యం రావాలి. రాబోయే రోజుల్లో 99% ఉన్న బహుజనుల చేతికి అధికారం రావాలి, అప్పుడే మన మీదకి మన దగ్గరికి సంపద వస్తుంది. లేకపోతే మళ్ళా కూలినాలు చేసుకుంటూనే ఉంటాం, ఎన్ని రోజులను చేసుకుంటూ ఉన్నాం కూలినాలు. అందుకొరకే రాబోయే రోజుల్లో కూలినాలు చేసుకునే బిడ్డల కుటుంబాల నుంచి కంప్యూటర్ ఇంజనీర్లు తయారు కావాలన్నా, కోటీశ్వరులు తయారు కావాలన్నా కేవలం ఏనుగురికే ఓటేయాలని చెప్తూ ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు, ఇంత తక్కువ సమయంలోనే ఇంత మంచి జెండా గడ్డ కట్టినందుకు ఈ గ్రామస్తులందరినీ, ముఖ్యంగా తమ్ముడు శ్రీశైలం గారిని, అదే విధంగా టీజీపీ వాళ్ళను వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, ఏనుగురికే, ఏనుగురికే జై భీమ్.